నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ చేశాను, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గ పెడుతున్నాను, మగ్గిపోయింది. ఇప్పుడు సరిపడక ఉప్పు కారం అన్నీ వేస్తాను. ఉప్పు కారం పసుపు అన్నీ సరిపడగా వేసాను. ఇప్పుడు ఇందులో ఏమీ వేయక్కర్లేదు, వాటర్ వేయక్కర్లేదు, అదే మగ్గిపోద్ది, అదే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మగ్గిపోయింది, దింపేటప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. రెండు అలక్కాయలు, రెండు లవంగాలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసాను ఇందులో, కొద్దిగా గసగసాలు. ఇప్పుడు అన్నీ వేసేసాను. ఇందులో ఒక స్పూన్ పెరిగేస్తున్నాను. పెరిగేస్తే ఇంకా కమ్మగా బాగా మగ్గిపోతుంది, చాలా బాగుంటుంది ఒక రవ్వ పెరిగేస్తే. పెరుగు ఫస్ట్ వేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందుకనే దింపేటప్పుడు వేసాను. అయినా ఇలా అయినా టేస్ట్గా ఉంటుంది, టేస్టీ టేస్టీ. చికెన్ ఫ్రై రెడీ, దింపేటప్పుడు కూర వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, ఇంకా గ్యాస్ కట్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ రెడీ.